ఇతర నా యొక్క అంశం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఏంటంటే మూడు వాగుల గురించి మీతో మాట్లాడతాను. మూడు వాగులు. రాజు మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి మూడు వచనాలు నేను చదువుతాను. లేదా ఎవరైనా తీసిన వాళ్ళు చదువుతారా మీరు? అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన అహాబునద్దకు వచ్చి యవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగా గాక ఈ సంవత్సరములలో మంచైనను మంచైనను వర్షమైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఇమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ప్రభువందు ప్రియులారా, ఈ దినం నేను మూడు వాగుల గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, మనం చదువుకున్న మొదటి వాగు పేరు కెరీతు వాగు. ఈ కెరీతు వాగు యొక్క చరిత్ర మనం చూస్తే దైవజుడైనటువంటి ఏలియా ఎలైజా, మరి ఆయన తిష్బీయుడైనటువంటి ఏలియాగా ఉండి అహాబు ముందు నిలబడ్డాడు. అహాబు ముందు నిలబడి, అహాబు రాజు ముందు నిలబడి ఆయన మాట్లాడుతున్నాడు, యవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవముతోడు మరి మంచైనను వర్షమైన ఏం చేయదన్న ఏ పడదన్నాడు, 3.5 సంవత్సరాలు పడదని ప్రకటన చేశాడు. ఏమండి, ఒక రాజు ముందు నిలబడి ఆ మాట చెప్తే రాజు ఏమైనా సంతోషిస్తాడా? రాజు ఏమన్నా ఆనందిస్తాడా? రాజుకి ఎంత కోపం వస్తుంది? ఎంత మరి మరి చెప్పాలంటే మరి దైవజుడైన ఏలియాను ఎంత హింస పెడతాడు? అయినను సరే ఏది ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధి నిలబడ్డాడు. ప్రియులారా, ఇప్పుడు మనం కూర్చున్నదంతా ఎవరి సన్నిధి ఇది? దిస్ ఈజ్ గాడ్స్ ప్రజెన్స్. ఇది దేవుని సన్నిధి. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు చాలా ధైర్యంగా జీవిస్తావు. నువ్వు ఎవరికి భయపడవు, రాజుకు భయపడవు, చక్రవర్తికి భయపడవు, లేకపోతే ఇంకెవరికో. ఇప్పుడు రాజులు చక్రవర్తులు ఎవరున్నారు? మంత్రులు ఉన్నారు, గొప్ప గొప్ప జమీందారులు ఉన్నారు, బిలియనర్స్ ఉన్నారు, మిలియనర్స్ ఉన్నారు. నువ్వెవరికి ఏం చెయ్యు, భయపడు. ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉంటే స్థానబలం అంటారు. స్థానబలం అంటే తెలుసా మీకు? మొసలి నీటిలో ఉన్నప్పుడు దానికి ఎంత బలం ఉంటుంది? ఏనుగును కూడా దాక్కుపోతుంది. అదే మొసలి నీటికి ఒడ్డుకు పడింది అనుకోండి, ఒక రెండు కుక్కలు దాన్ని ఏం చేస్తాయి? ఇక బలం ఉండదు దానికి. దానికి స్థాన బలం. దేవుని బిడ్డకు ఉన్న బలం ఎక్కడా? ఎక్కడా బలం నీకు? చికెన్ బిర్యానీలోనూ మటన్ బిర్యానీలో కాదు. ఎక్కడ నీ బలం? దేవుని సన్నిధి. ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించి, ఆయన బిడ్డల సహవాసాన్ని నువ్వు ప్రేమించి, ప్రార్థనను ప్రేమిస్తే నీ అంత బలవంతుడు ఇంకెవరు కూడా ఉండరు. ఆ బలం ఉంది కాబట్టి ధైర్యం వచ్చింది ఏలియాకు. రాజు ముందు నిలబడి మాట్లాడుతున్నాడు, ఇదిగో మంచు అయినా వర్షమైనా పడు. మీరు చెప్పండి, ఇప్పుడు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మంచు పడుతుంది. మా ప్రాంతాల్లో ఇంకా ఉదయం మంచు కురుస్తూనే ఉంది. కనీసం వర్షం కురవపోయి ఏం పడుతుంది? మంచు పడుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మంచు అయినను వర్షమైన ధైర్యంగా మాట. దేవుని బిడ్డ ద్వారా దేవుని సన్నిధి ధైర్యంగా ఉండాలి. ఆ మాట చెప్పిన తర్వాత మరి ప్రభు ఎందుకు ఏలియాతో మాట్లాడుతూ నీవు పోయి కెరీతు వాగు దగ్గర దాగియుండు. యు హైడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద కెరీత్ వ్యాలీ. కెరీతు వాగు దగ్గర దాక్కో ఏలియాని చెప్పాడు. అదేంటి ఏమండి, దేవుని బిడ్డది దాక్కోవాలా? ఏమన్నా అహాబుకు భయపడి దాక్కుంటున్నాడా? అది కాదు. ప్రభు ఎందుకో ఏలియా, నువ్వు అక్కడ దాగియుండు, నీకు కాకోలముల చేత ఏం పంపిస్తాను నేను? ఆహారాన్ని పంపిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. కెరీతు వాగు దాక్కుంటే ఎవరు పెడతారు భోజనం ఆయనకి? ఎవరిని పంపిస్తానాడు ప్రభు? కాకులు వచ్చి ఆహారం పెడతాడు. చాలా విధేయత చూపాడు. దైవజనుడైన ఏలియా ప్రభువునకు లోపడిపోయాడు. వెంటనే పోయి ఆ కెరీతు వాగు దగ్గర ఏం చేశాడండి? కనిపెట్టుకుని కూర్చున్నాడు, ఒంటరిగా కూర్చున్నాడు. దేవుని బిడ్డదారా, కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళాలి, కొన్నిసార్లు లోపట ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బయటికి వెళ్తూ ఉండాలి నువ్వు, మళ్ళీ అప్పుడప్పుడు లోపట, అంటే లోపట ఉంటుంది అర్థం ఏంటి? ప్రార్థనలో ఉండాలి. ఒంటరిగా దేవునితో సహవాసం నీకు ఉండాలి. ఒంటరిగా దేవునితో నిబంధనలో నువ్వు ఉండ నేర్చుకోవాలి. దాగుకున్నప్పుడు చెప్పండి, కెరీత్ అనే మాటకు బైబిల్లో ప్రత్యేకత అని అర్థం. సెపరేషన్, ప్రత్యేకత అని అర్థం. బైబిల్లోని ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది.
కెరీత్ అనగా ప్రత్యేకత. ఈ కెరీతు వాగు మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఎవరికి సాదృశ్యం? మరి యేసు ప్రభు కూడా ఎవరైనా ప్రత్యేకమండి. ఒకసారి హెబ్రీ పత్రిక 7:26 చూడండి, త్వర త్వరగా బైబిల్ తీయండి. హెబ్రీ పత్రిక 7:26 చూస్తున్నాం. పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరండి యేసు ప్రభు అంటే? పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా. నువ్వు ఎవరినైనా చూడు, మరి యేసు ప్రభును చూడు, ఆయన దేవుని ప్రత్యేకత. ఆయన జన్మలో ప్రత్యేకత ఉంది, ఆయన జీవితంలో ప్రత్యేకత ఉంది, ఆయన మరణములో ప్రత్యేకత ఉంది, ఆయన పునరుత్థానములో కూడా ప్రత్యేకత. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రపంచ చరిత్రలో మరణాన్ని జయించిన వారు ఎవరు కూడా లేరండి. గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, మహానుభావులు అన్నారు, స్వామీజీలు అన్నారు, మఠాధిపతులు, పీఠాధిపతులు. ఏమండి ఇంకా చెప్పాలంటే దేవుడు అన్నారు చాలామంది. అందరి జీవితాలు ఎక్కడ ఎక్కడితో ముగించబడినాయి? మరణముతో ముగించబడినాయి. కానీ నా యేసయ్య జీవితము మరణమును ఏం చేశాడు? జయించి తిరిగి లేచాడు. మరణపు ముళ్ళును విరిచాడు అండి. అది గొప్ప సంగతి. మరణానికి కూడా ముళ్ళు ఉంటుంది. పాముకి, త్రాసుపాముకి ముళ్ళు ఉంటుందా? ఉండదా? అంటే ముళ్ళు అంటే కోరదు, ఉంటాయా? అది ప్రమాదం. కరిస్తే, త్రాసుపం కరిస్తే ప్రమాదం. తేలు ఉంటుంది, స్కార్పియన్. ఎర్రతేళ్ళు, నల్లతేళ్ళు ఉంటాయి. ఎర్రతేళ్ళు కొడితే ఎలా ఉంటుంది? చాలా బాధ. చిన్న కొండ అండి, ఏదో అంటుంది అంతే. ఇక ఎగరాల్సింది 24 గంటలు ఎవరైనా సరే. యేసు ప్రభు వారు మరణ ముందు విరిచారు. ఒక త్రాచుపాము రెండు కూరలు తీసేస్తే మనం కూడా మెడ చేసుకొని తిరగవచ్చు. దాన్ని మెడ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు దర్వాదన? తేలు కొండ విరిచేస్తే చిన్నపిల్ల తాడు కట్టి ఏం చేయొచ్చు? దాన్ని తెప్పవచ్చు. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటి? మరణపు ముందును ఏం చేశాడు ఆయన? మరణానికి అర్థం లేకుండా చేసేసాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఎవరైనా ప్రభువులో మరణిస్తే యేసయ్య అన్నాడు, నిద్రపోవుట. హల్లెలూయా. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అంతేనా అన్నాడు? చనిపోయాడు అన్నాడా? లాజరు చనిపోయాడు అన్నాడు ప్రభు. మన స్నేహితుడైన లాజరు ఏమైనాడు? జాగ్రత్త వింటున్నారు నా మాట వెనకదు. నిద్రించుచున్నాడు అంటే మరణానికి, మరణపు ముళ్ళును ప్రభు ఏం చేశాడు? ఇట్టి పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు. ఈ రోజుల్లో యేసు ప్రభువారు పరిశుద్ధుడు. అసలు దైవ లక్షణాలు ఏంటండి? ఈరోజు దేవుడు అంటే మనుషులకు అర్థం కావట్లేదు. కనపడిందల్లా దేవుడు అంటున్నారు. ఆఖరికి పొంతలో ముసలమ్మను కూడా ఎక్కేసేస్తున్నారు దేవుడి కింద. ఏమండి ఈ రోజుల్లో క్రికెటర్లు దేవుళ్ళు అయిపోయారు, సినిమా యాక్టర్లు దేవుళ్ళు అయిపోయారు, రాజకీయవేత్తలు ఏమైపోయారు? దేవుళ్ళు అయిపోయారు. దేవుడు అండి, దేవుడికి ప్రత్యేకత లేదా? దైవ లక్షణాలు లేవా? ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపము లేనివాడు. మెడ్రాసులో మా అన్న సినిమా స్టూడియోలో పనిచేసేవాడు, చనిపోయాడు ఇప్పుడు దేవుడు. ఒకసారి ఆయనకి నేను మద్రాసు వెళ్ళినప్పుడు, చెన్నై వెళ్ళినప్పుడు ఆయన సువార్త చెప్తే, తమ్ముడు దేవుడికి ఇతర ముగ్గురు ఉన్నారు కదరా, మనకుంటే తప్పేంటి అన్నాడు. దేవుళ్ళే సురాపానం, ఆ పానం, ఈ పానం సేవించారు, మనం తాగితే తప్పేంటి అన్నాడు. అప్పుడు చెప్పాను, అన్న నువ్వు నమ్మిన వాళ్ళు అలాగే ఉన్నారేమో, కానీ నా యేసయ్య ప్రత్యేకమైనటువంటి దేవుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, కామ క్రోధ లోపమోహమద మాత్సర్యములు జయించు. ఈరోజు చాలామంది దేవుడు అంటే వాడికి అర్థం కావట్లేదు. యేసయ్య మనకు పాపులలో చేరక ఎలా ఉన్నాడు? నేను గృహానికి వెళ్ళాను. అన్యులు వాళ్ళు అక్కడ యజమానురాలు ఉంది. నన్ను చోటు గారు, పాస్టర్ గారు, నాకు యేసు ప్రభు అంటే చాలా అభిమానం అండి. అందుకే ఏం చేస్తానంటే, అన్ని విగ్రహ ఫోటోలతో పాటు యేసు ప్రభు ఫోటో కూడా చివరి పెట్టుకున్నా. ఆ చివరి పెట్టుకుని ఏం చేస్తానంటే, ఒక్కసారి అందరితో పాటు యేసు ప్రభు కూడా దండ పెట్టేస్తాను. నేను వెంటనే చెప్పానమ్మా, ఆ ఫోటో తీసే, అక్కడ యేసు ప్రభుని నువ్వు అందరితో కలపడానికి. ఆయన ఎవరు? ప్రత్యేక. ఆయన ప్రత్యేకమైనటువంటి దేవుడు. పిలాతు ఆయనకు తీర్పు తీర్చి, ఈయన ఎందు నాకు ఏ దోషము? చరిత్ర, హిస్టరీలో రోమన్ గవర్నరే చేతులు కడిగేసుకున్నాడు ఈయనందు, ఈయన ఎందు నాకు ఏ పాపం? కొంతమంది అనొచ్చు, ఏమండి మీ క్రైస్తవులు ఇలా ఉన్నారేంటి?
ఎవరో కొంతమంది నామకార్థంగా మార్పు చెందకుండా క్రైస్తవ పేరు పెట్టుకొని జీవించొచ్చేమో కానీ నా యేసయ్యలో ఏ పాపము యేసు ప్రభు మీద బురద చదవాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు. చివరికి ఆళ్ళే బురదలో కూరుకుపోయారు. ఆళ్ళే బురదలో కూరుకుపోయారండి. దేవుని బిడ్డదారా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకేమైన వాడు? సరిపోయిన వాడు. ఆకలి అవుతుంది, ప్లేటులో ఇంత భోజనం పెట్టుకుంటా అందరూ బంగారం తింటారు, ఎవరన్నా ఆకలి వస్తుందని? అక్కడ బంగారం నీకు, కాస్త భోజనం నీ ఆకలి తీరుస్తుంది. దాహం అవుతుంది, గాసు నిండా ఇంకేదో వెండో అవి పెట్టుకొని తాగుతారు ఎవరైనా? గ్లాసుడు మంచినీళ్ళు మన దాహాన్ని తీరుస్తాయి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకేమైన వాడు? సరిపోతాడు. నీ జీవితానికి సరిపోయిన వాడు ఎవరు? ఈరోజు చాలామందికి ఎంత ఉన్నా సరిపోవట్లేదు, ఎంత డబ్బు ఉన్నా సరిపోవట్లేదు, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా సరిపోవట్లేదు, ఎన్ని పొలాలు ఉన్నా సరిపోవట్లేదు, ఎంత బంగారం ఉన్నా సరిపోవట్లేదు. తృప్తి లేదు జీవితానికి. ఏమండి, అవి నీకు తృప్తినిస్తాయా? అవి నీకు ఆనందాన్ని ఇస్తాయా? అవి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాయా? లేదు. యేసు ప్రభు మనందరికి ఏమైన వాడు? అదిగే పడదు. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతను శోధన అధికమైనా సొమ్మ సిలక సాగి వెళ్ళేద. హల్లెలూయా. ఎవరు చాలు చెప్తున్నావా నువ్వు? యేసు చాలును నీ జీవితానికి. ఆయన సరిపోయిన వాడే. యేసు సరిపోయినవాడు. దేవుని బిడ్డ ద్వారా గమనించు. రాజమండ్రిలో మేము 1980 సేవ ప్రారంభించాం. చాలా శ్రమలు కూడా వెళ్ళాం మేము. అయినప్పటికీ ఒకటి నమ్మాము, ప్రభువా నువ్వు చాలు. నీ ఉంటే చాలు ప్రభువా, ఇంకేమున్నా లేకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా, వాక్యం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, నువ్వు ఉంటే చాలు అనుకున్నాం. ఈరోజు వరకు అదే పద్ధతితో, అదే మరి నమ్మకంతోనే మేము సేవ చేస్తున్నాం. ప్రజలు కిరీతు వాగుదల దాగి ఉండే అర్థమేంటి? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యేకమైన వాడు. ఆయన చాటున దాక్కోవాలి నువ్వు. నీ జీవితంలో ప్రభు చాటును దాక్కుంటున్నావా? 32వ కీర్తన చూడండి. దావీదు గారు ఒక మాట చెప్పారు. కీర్తన 32వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నన్ను రక్షించెదవు. దావీదు గారు అంటున్నాడు ఇక్కడ, నా దాగుచోటు నీవే, నీ చాటునే దాక్కుంటున్నానయ్యా. శ్రమలో నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? శ్రమలు వచ్చినప్పుడు రక్షిస్తాడు. ఆయన చాటు నువ్వు దాక్కుంటే శ్రమలో నిన్ను కాపాడుతాడు. మనకు తెలుసు, ఎంతోమంది గత 2 సంవత్సరాలు 2020, 2021 కరోనా భయంకరంగా, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఎంతోమంది చనిపోయారు. పురు ద్వారా రాజమండ్రిలో గొప్ప వస్త్ర వ్యాపారి కోటీశ్వరుడు కరోనా వచ్చింది, ఇక్కడే చనిపోయాడు. రాజు లోపల హాస్పిటల్లో చనిపోయాడు ఆయన, హైదరాబాద్. ఆయన చనిపోయిన వారానికి ఆయన భార్య చనిపోయింది ఇక్కడే. కోటీశ్వరుడు వాళ్ళు, సమయం వచ్చినప్పుడు నీ డబ్బు రక్షించదు నిన్ను, నీ పలుకుబడి రక్షించదు నిన్ను. కానీ ఎవరు రక్షిస్తారు? కొంతమంది దేవుని బిడ్డలు సాక్ష్యాలు, అయ్యా కరోనా వచ్చింది, మరణ పంచు వరకు వెళ్ళిపోయాం, ప్రభు మమ్మల్ని రక్షించాడు, కాపాడాడు. ఆక్సిజన్ను లెవెల్స్ పడిపోతే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయారు చాలామంది. ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు ఏం చేశాడు ఆశ్చర్యకరంగా? అసలు జీవితం ఏంటండి? ఒక్కసారి ముక్కు మూసుకుంటే మన జీవితం అయిపోద్ది అంతే. ఆ ఆక్సిజన్ అందకపోతే జీవితం ఏంటి? అయిపోయింది అక్కడ. కానీ నా ప్రభు ఎంత గొప్పవాడు! మన ప్రభు కాపాడలేదా? శ్రమల్లో రక్షించలేదా? దావీదు గారు ఆ మాట ఎందుకు రాశాడంటే, ఆయన జీవితంలో ఆయన చేసిన దోషము ఆయన తరుముతూ వచ్చింది. ఆయన దోషములు ఆయన తరుముతూ ఉన్నప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? వెళ్ళి ఎక్కడ దాక్కున్నాడండి? ఇదిగో ఆయన చాటుకి వెళ్ళాడు. దావీదు పాపం చేశాడు, పరస్త్రీతో పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, ఊరియాని చంపించాడు. నరహంతకుడు ఏమండి, బత్షెబ భర్త అయిన ఊరియాని చంపించాడు. దావీదు 2 పాపాలు చేశాడు, వ్యభిచారం చేశాడు పరస్త్రీతో. అందరు యుద్ధానికి వెళితే దావీదు ఇంట్లో నిలిచిపోయాడు. రాజు ఎక్కడ ఉండాలి? సైన్యానికి ముందు ఉండాలి. కానీ రాజు ఎక్కడున్నాడు?
అందరు యుద్ధానికి వెళ్తే ఈయన ఇంట్లో అదే శోధన. ఒంటరిగా ఉన్నాడు, అదే శోధన. శోధనలు ఎప్పుడు వస్తాయి తెలుసా మీకు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలు వస్తాయి, ఆ శోధనను జయించాలి. యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఫోతీఫర్ ఇంట్లో శోధన వచ్చింది, అతని భార్య శోధించింది. యోసేపు నువ్వు నా మాట వింటే నిన్ను గొప్ప కోటీశ్వరుడు చేసేస్తానంది. ఎందుకంటే మిలిటరీ జనరల్ అండి ఆయన ఫోతీఫర్. కానీ యోసేపు వినలేదు, యోసేపు వినలేదు. అమ్మా ఇదిగో నా యజమానుడు అన్నీ అప్పగించాడు, నీవు అతని భార్యవైనందున నిన్ను అప్పగించలేదు. ఒకడు గట్టి మంచిగా మాట్లాడు ఉంటాడు, నువ్వు నా తల్లి లాంటి దానివి. కానీ తన వస్త్రమును, అతడు పై వస్త్రాన్ని ఆమె పట్టుకున్నప్పుడు వస్త్రాన్ని విడిచిపెట్టేసి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. అదే జయం. ఏమనొస్తుందారా మీకు కూడా శోధనలు వస్తాయి. నాకేం శోధన రావద్దు అనుకోకండి, వస్తుంది. నిలబడాలి ప్రభు కొరకు, నిలబడాలి నువ్వు ప్రభు కొరకు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఒక మంచి మనస్సాక్షిని పోగొట్టుకున్నట్టు కంటే ఒక మంచి వస్త్రం పోగొట్టుకోవటం మీద అన్నాడు. నీ మనస్సాక్షిని పోగొట్టుకోకూడదు. కొన్నిసార్లు నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తూ ఉంది, అనేక సార్లు నువ్వు చేసే తప్పు అని చెప్తూ ఉంది. మరి ఎప్పుడైనా విన్నావాని మా మనస్సాక్షి స్వరాన్ని? కొంతమంది మనస్సాక్షిని పక్కకు నెట్టేస్తారు. మనస్సాక్షికి లోబడాలి, మనస్సాక్షికి లోబడాలి. ప్రభువు మనకు ప్రతినిధిగా మనం పెట్టాడు. వస్త్రాన్ని పోగొట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ కొన్నిసార్లు నీ డబ్బును పోగొట్టుకోవచ్చు, నీ సాంపాద్యాన్ని పోగొట్టుకోవచ్చు, కానీ సత్యం కొరకు, దేవుని కొరకు నిలబడాలి. గమనించండి ప్రభు, దావీదు పాపం చేశాడు, ఊరియాను చంపించాడు. ఏమంటే ఈ రోజుల్లో నేను రాజును కదా నన్ను ఎవడడుగుతాడు అనుకున్నాడు. అడిగాడు ప్రభు అతన్ని, నా తాను పంపించాడు. ఆ మనుషుడవు నీవే, థౌ ఆర్ట్ ది మ్యాన్, ఆ మనుషుడవు నీవే అని గద్దించినప్పుడు దావీదు దిద్దుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే దైవజనుడు గద్దించినప్పుడు దిద్దుకుంటున్నావా? కొంతమంది ఎక్కడేనండి సంఘం, ఊరు ఉంటే ఎన్నో ఉన్నాయి పోతున్నాను. దైవజనుడు గద్దించినప్పుడు నువ్వు ఇక్కడ లోపడకుండా, ఇక్కడ సరి చేసుకోకుండా ఇంకో ఎన్ని వంద తిరుగు నువ్వు బాగుపడవు అంతే. ఇక్కడ బాగుపడిన వాళ్ళు ఇంకెక్కడ చెప్పండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, శిక్షార్థమైన గద్దెంపులు జీవ మార్గాలు. ఇక్కడ గద్దెంపు ఒక దేవుని సేవకు కొన్నిసారి గద్దించవచ్చు. అంటే కోపం మీద కాదు, ఏమంటే మాకెవరి మీద కోపం ఉండదు. కానీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటాడు కొన్నిసార్లు. అది ఒకవేళ గద్దెంపుగా ఉండొచ్చేమో, దిద్దుకో. నా దోషము నన్ను తరుగుతూ ఉంది. దొంగలను ఎవరు తరుగుతారు? పోలీసు వారు తరుగుతారు. నేరం చేసిన వాడు క్రిమినల్స్ని ఎవరు తరుగుతారు? పోలీసు వారు. కానీ నీ పాపమే నిన్ను తరుగుతుంది. నీ బైబిల్లో ఉంది, యువర్ సిన్ విల్ ఫైండ్ అవుట్ యూ. నీ పాపము నిన్ను పట్టుకొనును. ఇంకెవరో పట్టుకోకరదా నిన్ను? నీ పాపం ఏం చేస్తుంది? నిన్ను పట్టుకుంటుంది. ఒక ఆమె యవన కాలంలో భర్త ఉన్నాడు. ఆ భర్త ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆమె పాపంలో ఉండగా భర్త చూశాడు, పరపురుషుడితో ఉంటుండగా భర్త చూశాడు. వాస్తవంగా ఆమెను చంపివేయాలి ఆ భర్త. కానీ భర్త యోగ్యుడు, మంచివాడు, ఊరుకున్నాడు. ఇంకేం చేయలేదు ఆమెను, ఒక్క మాట కూడా అనదా. చివరికి జరిగింది ఏంటంటే ప్రియుదారా, ఈమనుకుంది, ఈ ఇతర గాడు నన్ను చూశాడు, నా పాపాన్ని చూశాడు, ఎప్పటికే నన్ను చంపేస్తాడే మరి భయపడింది. ఒకరోజు భర్త నిద్రలో ఉండగా భర్తను చంపేసింది. ఏమండి అలాంటి స్త్రీలు లేరా ఈ రోజుల్లో? భర్తను హింస పెట్టేవాళ్ళు, భర్తను బాధించేవాళ్ళు. అవసరమైతే భర్తను కూడా చంపడానికి వెనకాటు పట్టలేదు. మేము సెంటర్ చేసి అప్పుడప్పుడు దర్శిస్తూ ఉంటాం. ఒకసారి స్త్రీల జైలు దర్శించారు నేను. ఆ జైలరు మందిరానికి వస్తూ ఉంటుంది. పాస్టర్ గారు ఒకసారి మా జైలుకి రండి. లేడీస్ జైలు అండి అది. నేను వెళ్ళాను పురుదారా, కొంతమందికి వాక్యం చెప్పాను. ఒక ఆమెను చూపించి, ఈమె ఎందుకు వచ్చిందమ్మా జైలు కంటే? ఆ జైలరు చెప్తుంది, తన భర్తను చంపేసిందండి ఈమె. ఓ ఎంత విచారం! ఈమె భర్తను చంపేసి బయటకు వచ్చి ఏమెరగనట్టు, నా భర్త హార్ట్ అటాక్ చచ్చిపోవడానికి కేక చేస్తే 10 మంది వచ్చారు. చివరికి ఓహో హార్ట్ అటాక్ వచ్చిందా? వాస్తవంగా ఆమె భర్తను సుత్తుతో మేకు కొట్టింది తలలో. ఆ రంగులో మేకును తలలో కొట్టేసింది. చనిపోయాడు భర్త, తీసుకెళ్లి సమాధి చేశారు. ఇక ఆమె అనుకుంది, ఇంకేంటిదే ఇక నా సంగతి ఎవరికి?
నేను పాపం ఎవరికి తెలుసు అనుకుంది దాదాపుగా ఇంకా ఇంకంత అయిపోయాక కష్ట వయసు వచ్చింది పెద్దదైపోయి ఇంటింటికి వెళ్ళి నీతి బోధలు మొదలెట్టింది అందరికి అమ్మా ఇలా ఉండదమ్మా అలా ఉండదమ్మా ఈ తప్పు చేయకూడదమ్మా ఆ తప్పు చేయకూడదమ్మా అని చెప్పడం మొదలుపెట్టింది అందరూ అనుకుంటున్నారు బలి చెప్తుంది ఏమి అనుకుంటారు 20 సంవత్సరాల తర్వాత ఒకరోజు జరిగింది ఏంటంటే ఆ గ్రామంలోనే ఒక ఆయన చనిపోతే పైగా క్రైస్తవులే కూడా మరొక చనిపో తీసుకెళ్ళి సమాధి చేస్తే అప్పుడు సమాధులు కట్టడం ఏమి లేదు ఈ భర్త సమాధి ప్రక్కనే గొయ్యి తవ్వుతుంటే ఆ గోతులో మనిషి తలకాయ బయటకు వచ్చింది దాన్ని ఒడ్డును పడేసి మళ్ళీ గొయ్యి తవ్వేశారు అందులో ఒకడు ఏం చేశారంటే ఈ తల బయట వేసినప్పుడు గలగల శబ్దం వచ్చింది ఈ శబ్దం వస్తుంది ఏంటని పరిశీలన చేస్తే దానిలో 6 అంగుళాల మేకు ఉంది అప్పుడు ప్రక్కడు అడుగుతాడు ఒరే దేవుడేమన్నా మన చేసిన మనలో మేకేమన్నా ఎట్టాడా తలకాయతో మేకెట్టాడా మనకి మేకెడితే బతుతాం మనం ఆ మేకు పెట్టలేదు మరి ఎలా వచ్చింది ఈ మేకు అసలు ఈ సమాధి ఎవరితో చూడు క్రైస్తవులు సమాధి చేసి ప్రభువును నిద్రించాను రాస్తారు కదా ఇది ఎవరిది పదాన అబ్రహాం గారిది అన్నట్టుగా అబ్రహాం గారు ఎవరు ఓ పదాన ఇప్పుడు ఆయన తాలూకు ఎవరున్నారు భార్య బతుకుంది వెంటనే వచ్చారండి భార్యను అడిగారు అమ్మా ఇట్రా నీ భర్త చనిపోయిన 20 సంవత్సరాలు మరి నీ భర్త తలకాయలో అక్కడే తీసాము మేకుందని సంగతి ఏంటి చెప్పు అన్న నాకు తెలియదు అవన్నీ అన్న సరిగ్గా చెబుతావా లేదా మొత్తం కేసు అయ్యింది పోలీసు వారు వచ్చారు చివరికి అన్నీ చేస్తే అప్పుడు ఒప్పుకుంది నేనే నా భర్తను చంపాను నేను మీకు దిగ్గొట్టాను నేను అని చెప్పగానే నన్ను ఆమెను అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి జైల్లో పడేశారు ఇంకా బహుశా నేను అనుకుంటున్నాను ఇంకా అక్కడే చనిపోయి ఉంటుంది ఆమె నరకంలోకి పోయి ఉంటుంది పాపం పట్టుకోలేదా 20 సంవత్సరాల తర్వాత కూడా పాపం ఏమైంది జాగ్రత్త కొంతమంది అనుకున్నా నేను చేసింది ఎవరికి తెలియదు ఎవరు వస్తుంది అనుకున్నా ఈ రోజులో మేము చేసిన మా తల్లిదండ్రులకు తెలియదు భార్య అనుకుంటుంది నా భర్తకు తెలియదు నా సంగతి భర్త అనుకున్నాడు నా భార్యకి ఇంకెవరికి తెలియదు తెలియదా తెలియకపోవచ్చు ఒకవేళ కానీ ప్రభువు తెలియదా నువ్వు చేసిందేంటో కానీ దేవుని బిడ్డదారు నువ్వు చేసిన పాపం ఎంత ఘోరమైందైనా దానికి క్షమాపణ ఉంది దేవునికి స్తోత్రం నువ్వు ఒప్పుకుంటే క్షమాపణ ఉంది దావీదు ఒప్పుకున్నాడు క్షమాపణ పొందాడు అందుకే నా దాగుచోటు నీవే శ్రమలో నుండి ఇక్కడ ఏలీయా దాక్కున్నాడు మరి దాక్కున్నందువలన దేవుడు విడిచిపెట్టాడా అండి ప్రభు దగ్గరికి వస్తే విడిచిపెట్టాడా కాకోలము చేత ఏమిచ్చాడు ఆహారం దేవుని బిడ్డదారా నీ అవసరాలు తీరుస్తాడు ప్రభు యేసు ప్రభు నమ్ముకుంటే రక్షణ పొందితే నిన్ను విడిచిపెట్టడా ఆయన నీ అవసరాలన్నీ కూడా తీరుస్తాడు గాడ్ సప్లై ఆల్ అవర్ నీడ్స్ అని ఫిలిప్పీ పత్రికలో ఉంది దేవుడు మన ప్రతి అవసరమును తీర్చును తీరుస్తాడు కాకులు తీసుకొచ్చి ఉదయం సాయంకాలం భోజనం రొట్టెయు మాంసం పెడతా ఉన్నాయి ఆ రోజుల్లో 3 సంవత్సరాల వర్షం కురకపోతే ఆహారం ఎక్కడుంది ఎక్కడా లేదు కానీ రాజుగారి ఇంట్లో ఆహారం ఇప్పుడు మనందరికీ కరువు రావచ్చు కానీ ప్రధానమంత్రి గారి ఇంట్లో ఏముండదు కరువు ఉండదు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఏముండదు ఆహారం ఉంటుంది అక్కడ ఉంటుంది స్టోర్ అవుతుంది ఎన్నో సంవత్సరాలు సరిపోయిన ఆహారం ఉంటుంది ఈ మరి ఆ ఇంటిలోకి వెళ్ళగలిగే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది ఇప్పుడు మనం వెళ్ళి కేసీఆర్ గారు గారి ఇంటిలోకి వెళ్ళిపోతాం అనుకో అసలు గేట్ దగ్గర కూడా రానివ్వరు రాణిస్తారండి అంత దమ్ము ఎవరికి ఉంటుంది దూరంకి వెళ్ళి కాకులు ఎక్కడికైనా వెళ్ళిపోతాయి ఎక్కడికైనా వెళ్ళిపోతాయి ఆ వండిన మాంసము రొట్టె నోట ఖర్చుకొని ఎక్కడికి తీసుకొస్తున్నాయి అవి ఏ దగ్గర తీసుకొచ్చారు దేవుని బిడ్డదారు ఎంత గొప్ప సార్ అసలు మీరు ఈ మాట నా చెప్పండి కాకులు తీసుకొస్తాయా తీసుకుపోతాయా చెప్పండి దొంగ కాకులు అంటాం వాటిని వింటున్నారు జాగ్రత్తగా దొంగ కాకులు అవి పెట్టవు ఎవరికి చిన్నపిల్లోడు చేతిలో జంతి కూడా పడుకుపోతుంది ఏమండి పొరపాటును మనం ఏదైనా బయట ఇచ్చిపెట్టామనుకో పట్టుకుపోతాయి అవి ఎవరికి పెట్టవు కానీ ఇక్కడ కాకులకు మారు మనసు వచ్చింది ఏమొచ్చింది మారు మనసు వచ్చింది ఎవరు తీసుకొచ్చి పెడుతున్నాయి ఎవరు తీసుకొచ్చి పెడుతున్నాయి దైవ జనుడికి తీసుకొచ్చి పెడతాం అక్కడ ఎంతో తింటున్నాడు ఆ వాగులో నీళ్లు తాగుతూ ఏదే ఆ జీవనం కొనసాగింది దేవుని బిడ్డదారా ప్రభు నీ అవసరాలు తీరుస్తాడు నీ కుటుంబం ఎన్నో అవసరాలు ఉండవచ్చు ఒకవేళ ఆ అవసరాలను ప్రార్థన చేస్తే ఆయన చాటును దాక్కుంటే నీ ప్రతి అవసరం కూడా ప్రవేశిస్తాడు దేవుడు మన కోరికలు తీర్చడండి కానీ ఏం తీరుస్తాడు
राजमंड्री क्रतो सैकिल वाक्य चपाने प्रार्थना चाहिए सैकिल प्रभु एक् नड़चेड़ना रूम मूड नागर मैं नड़चेड़ना सुवारत को सैकिल प्रभु प्रार्थना चे देवड़ सैकिल 160 रूपये सोदर अतु क्रोत रक्षा आ रोजो 160 रूपये सैकंड हैंड सैकिल कुछ आ सैकिल मीदे क्रोत सुवारत आ तर प्रार्थना चाहा प्रभु इंका सैकिल तो यो येता प्रभु अभी प्रार्थना चे वैजाग्द इधर इधर टीचर्स वालू टीवीएस उल्किज मीटिंग से पीलि ना वाक्यमंत तरह मास्टर गारीवीएस पटकें वो सेवल रैल वेसकोचान राजमंड्री दारे तस्कोचा वड़ता मैं अदेमी टीवीएस लीटर पेट्रोल कटे 5 किलोमीटर वे आ रोज लीटर 10 रूपये पेट्रोल विन जाग्रत 10 रूपये लीटर पेट्रोल ఒకసారి 10 రూపాయలు ఉండే కాదు మా దగ్గర ఉండే కాదండి 10 రూపాయలు ఎలాగో పోజేసి లీటర్ పెట్రోల్ కొట్టిస్తే 5 కిలోమీటర్స్ సరే ఆగిపోయింది బండి బాబో ఇది చాలా ప్రమాదంగా ఉంది ఇది ఆ తర్వాత సంఘం అంతా ప్రార్థన చేశారు కొంచెం పెరుగుతున్నారు సంఘం అందరూ అనుకున్నారు దైవ సేవకుడు చాలా ఇబ్బందులు పడుతాడని ఏమండి వాళ్ళందరూ కానుకలు వేసుకొని చాతకు కొనిచారు దేవునికి స్తోత్రం చాతకు బండి మీద ఆ పూర్వం చాలా మంచి బండి అండి అది చాతకు కంటే చక్కగా లేడీస్ కూడా ఉపయోగపడుతుంది ఆ బండి కొనిచారు ఆ బండి మీద ఎన్నో ప్రాంతాలు కాకినాడ మారేడి మీద ఏజెన్సీ ప్రాంతాలు ఎన్నో ప్రాంతాలు తిరిగి సేవ చేశాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక సెకండ్ హ్యాండ్ సుమో ఇచ్చాడు సుమో సెకండ్ హ్యాండ్ 90,000 కొన్నాం అది ప్రార్థన పూర్వకంగా ఇప్పుడు ఆ సుమో వాడాం చాలా కాదు ఆ సుమో పాతైపోతుందని నమ్మేశాం మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఇంకొక వాడిని ఇచ్చాడు ఈరోజు మీరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ చూస్తే ఏమండి ఒక బస్సు ఒక ట్రావెలర్ క్రూజర్ ఓమని ఇంకా ఉన్నాయి చాలా ఇవన్నీ మా కొరకు కాదు ఎవరి కొరకు దేవుని మహిమ కొరకు వాడుతున్నాం దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా అవసరాలు తీరుస్తాడు దేవుని చూంటున్నావా నీవు కిరీటు వాగు దగ్గర దాక్కోవడం నేర్చుకుంటున్నావు ప్రభు దగ్గర రెండవ వాక్ గురించి చెప్తాను సమూయేల మోతే గ్రంథం తొందరగా చూడండి సమూయేల మోతే గ్రంథం 30వ అధ్యాయం 30వ అధ్యాయానికి రండి దయచేసి అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని మనం చదువుకుందాం 30వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని చదువుతున్నాం కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మంది బయలుదేరి బెసోరు వాగు దగ్గర వారిలో 200 మంది వెనుక దిగబడి ఉండిరి చాలండి దావీదు సిక్లగలో ఉన్నాడు సిక్లగ అనేటువంటిది ఫిలిస్తీయుల పట్టణంలో ఉన్నాడు ఆ తరువాత సౌలు చేత తరంబడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దావీదు డిస్కరేజ్ అయ్యాడు ఏంటి ప్రభువా నేను ఇంత మేలు చేశాను సౌలుకి 6 మూడు గొల్యాతును హతమార్చాను అతని పక్షంగా ఇన్ని చేస్తే దావీదు మీద సౌలు ఏం చూపు నిలిపాడు విషపు చూపు నిలిపాడు ఎందుకు దావీదుకు 10,000 జయములు సౌలుకు 1,000 జయాలన్నారు అక్కడే పుట్టింది ఏంటి అసూయ కొంతమంది వాళ్ళ ముందు ఎవరిని పోగొట్టకూడదు వాళ్ళ ముందు ఎవరిని హెచ్చించకూడదు హెచ్చించారా ఇంకంతే అయిపోయినట్టే ఏ నిజంగా దావీదు అర్హుడే 10,000 జయాలక్క ఏ సౌలు సంతోషించవచ్చు కదా ఎప్రిషియేట్ చేయొచ్చుగా దావీదును విషపు చూపు నిలిపాడు కొంతమంది చూస్తే విషం మాట్లాడితే విషం ఆలోచన చేస్తే విషం అన్నిటిలో విషపూరితమైన జీవితం ఉంటుంది అందుకే మరి సుమతి శతకంలో ఒక పద్యం ఉంటుంది తల నుండు విషము ఫణికిని వెలయంగా తోక వృచ్చికమునకును నరునికి నిలువెల్ల విషము గదరా సుమతి ఓ మంచి మతి సుమతి అంటే అర్థమేంటి ఓ మంచి మతి నరునికి ఎక్కడుందా విషం పాముకి ఫణి అంటే త్రాచుపాము తల నుండి విషం ఫణికిని ఫణి అంటే త్రాచుపాము ఆ త్రాచుపాము తలలో ఉంటుంది వృచ్చికం అంటే తేలుకు తోకలో ఉంటుంది అయితే నరునికి ఎక్కడుంది నిలువెల్ల తల నుంచి శిరస సిరిపాదం వరకు విషకోత్మ చూస్తే విషం అసూయ ఉందా నీకు అసూయ పరులు అభివృద్ధి చెందరు ఎక్కడ కూడా
నువ్వు ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీ క్షేమం ఇస్తాడు. అంతేగాని అసూయ పడిపోయి ఎదుటి వారి క్షేమం ఓర్చలేకపోతే ప్రియుడా సోదరి నువ్వు అభివృద్ధి చెందవు. ఎప్పుడు కూడా అభివృద్ధి చెందవు. బిషప్ చూపించాడు సరే. కొన్నిసార్లు దావీదు అనుకున్నాడు ఎంతగా చేస్తున్నాడు ఈయన అనుకుని చివరికి దావీదు ఈ అధ్యాయానికి వచ్చేసరికి ఫిలిస్తీన్లతో సహవాసం మొదలుపెట్టాడు. ఏ ఫిలిస్తీనునైతే చంపాడో దావీదు ఆ ఫిలిస్తీను దగ్గరకు వెళ్ళి ఆ సిక్ దగ్గరలో ఉండిపోయాడు. ప్రియుదారా జాగ్రత్త. కొన్నిసార్లు నువ్వు ఏది విడిచిపెట్టావో దాని దగ్గరికి పరిగెత్తున్నావేమో నీ పరిస్థితిని బట్టి. ఏ పాపాన్ని విడిచిపెట్టావో ఏ దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టావో మళ్ళా దాని కొరకే పరిగెత్తున్నావో నువ్వు. కొంతమంది సినిమాలు మానేసామంటారు మంచిదే, మళ్ళీ ఎక్కడ కనపడతారు వాళ్ళు? ఎక్కడో కనపడతారు. సంఘంలో ఒక అతను రక్షణ పొందాడు, బాప్తిజం అంతా బాగానే ఉంది. ఆ తర్వాత రావడం మానేశాడట సంఘానికి. ఒక 5 వారాలు మానేస్తే దైవజీవుడు అనుకుంటున్నాడంట. అతను అభ్రంగా రావట్లేదేంటి? వెతికాడు దొరకదా. ఆఖరికి ఈయన సైకిల్ మీద ఒక ప్రాంతానికి వెళ్తుంటే ఈ అభ్రాంగ్ గారు బ్రాందీ షాప్ దగ్గర ఉన్నాడంట. అప్పుడే బ్రాందీ పోసుకొని గ్లాసులో నోటిదాకా రాగానే ఈ దేవుని సేవకుడు అబ్రాహం అని గట్టిగా అరిచాడట. అమ్మో పాస్టర్ గారు స్వరం ఉంది, ఆగిపోయాడు తాగలది కాకడ బ్రాందీ షాప్ దగ్గర. పాస్టర్ దైవజీవుడు ఆ రోడ్డు మీద ఉన్నాడు, వచ్చాడు. ఏమయ్యా ఏంటి ఇక్కడ ఉన్నావేంటి బ్రాందీ షాప్ దగ్గర, రావడం మానేసేవండి మందిరానికి. అయ్యగారు మీరు అప్పుడప్పుడు వాక్యం చెప్పేటప్పుడు సాతానా నా వెనుక వెళ్ళు అని చెప్పేవాడు కదా మీరు. సాతానా నా వెనుక్కుపో, సాతానా యశ్ప్రభు కూడా ఏమన్నాడు పేతుర్ని, సాతానా నా వెనుక్కుపో అన్నాడు. అది చెప్పారు కదా మీరు. ఇప్పుడు జరిగింది అదేనండి అయ్యగారు, సాతాను గాడు నా వెనక్కు వచ్చి నన్ను తోసేసాడు. ఎక్కడికి? బ్రాందీ షాపులోకి. నాదేం తప్పు లేదండి అయ్యా. ఎవడ తప్పు? ఆ సైతాను గాడిదే తప్పు. కొంతమంది ప్రతి దారికి ఎవడి మీద నెట్టేస్తారు? ఎవరికి? నన్ను సైతాన్ రానివ్వట్లేదండి. ఆదివారం అంటే ఎక్కడికి రానిస్తాడు? సినిమాకును బ్రాందీ షాపు దగ్గరగా చెడు సాంగత్యంలోక. అనేక మంది జీవితాల్లో నీ సహవాసం మళ్ళీ మారుతుందా? మళ్ళీ లోకంలోకి వెళ్తున్నావా? కలిసిపోతున్నావా? లోక ఆచారాలతో కలిసిపోతున్నావా? అని లేదు, నిలబడాలి. దావీదు చేసిన పొరపాటు అదే. సిక్కులకులో ఉండిపోయాడు, ఫిలిస్తీనులకు సహాయం చేయాలని ఆశపడి వెళ్ళాడు. చివరికి వాడైతే ఒప్పుకోలేదు. ఈయన తిరిగి వచ్చే లోపల ఈ సిక్కులకు అనే పట్టణంలో గ్రామంలో జరిగింది ఏంటంటే, అమాలేక్యులు అనే వాళ్ళు వచ్చి ఈ సిక్కులకును తగలబెట్టేసి దోచుకున్నారు. దావీదు అంతా కూడా దోచేసుకొని ఏమంటే చివరికి అతని భార్యను బిడ్డలను అందరిని చెరపట్టి తీసుకెళ్ళిపోయారు. దావీదు తిరిగి వచ్చేసరికి దావీదు 600 మంది ఉన్నారండి. వీళ్ళందరూ తిరిగి వచ్చేసరికి జరిగింది ఏంటంటే, ఆ పట్టణం కాల్చివేయబడింది, సంపద అంతా పోయింది. అక్కడ వాక్యంలో ఒక మాట ఉంటుంది, దావీదు ఇక మీరు 30 అధ్యాయం జాగ్రత్తగా చదవని ఇంటికి వెళ్ళి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడట. ఎవరు? ఎవరండి? దావీదు. కష్టాలు వస్తాయి, శ్రమలు వచ్చినప్పుడు కురిగిపోవద్దు, ఏడవాదు. నువ్వు ఎక్కడ ఏడవాదు? ఒరకనే ఏడవడం కాదు, ఎక్కడ ఏడవాదు? దేవుని సన్నిధిలోకి వచ్చి ఏడవాలి. ప్రభువా నా తప్పిదాన్ని బట్టి, నా అవిధేయతను బట్టి ఈ శోధన వచ్చింది, నా బుద్ధిహీనతను బట్టి ఈ శోధన వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది, ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అని దేవుని దగ్గర ఏడవాలి. నువ్వు కన్నీరు గార్చాలి. కొంతమంది మంచిది వస్తారు, అయ్యగారు మాకు అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి. అసలు అప్పులు ఎందుకైనా నీకు? అప్పులు ఎందుకైనా అండి నీకు? అప్పు ఎందుకు చేయాలి? ఒక ఇల్లు కట్టావా అప్పు చేయి, ఒక పెళ్లి చేసావా అప్పు చేయి. ఏమండి కొంతమంది ప్రధానికి అప్పే. మా పక్కన ఫామ్ ఉండేది, మా పాస్టర్ కొంచెం టీ పొడి అప్పు ఇవ్వండి అమ్మగారు, పంచదార కొంచెం అప్పు ఇవ్వండి. కొంతమంది జీవితం అంతా అప్పులే అప్పులే అప్పులే. అప్పులు తీసుకుంటారు తీర్చరు వాటిని, డబ్బులు తీసుకుంటారు అప్పులు తీర్చరు. ఎందుకు వస్తాయి? ఎందుకు అవుతాయి అప్పులు? త్రాగుబోతులు, తిండిపోతులు, దరిద్రు తగ్గుతారు. ఎందుకు దరిద్రత వస్తుంది నీకు? త్రాగుపోతాను, బాగా త్రాగుతాడు, డబ్బంతా తీసుకెళ్ళి పాడు చేస్తాడు, చివరికి అప్పులే మిగులుతూ ఉంటాయి. మా నాన్నగారు కూడా బాగా త్రాగేవాడు, అప్పులు ఎక్కువ చేసేసాడు. గురుగారు కష్టపడి మా అమ్మగారే అప్పులు తీర్చి, అప్పులు త్రాగుపోతాను. నువ్వు త్రాగుపోతుకున్నావు ఇంకా? కొంతమంది రహస్యంగా తాగుతారండో, వచ్చినప్పుడు తాగేసి జర్దా కిళ్ళి వేసుకొస్తాడు. జర్దా కిళ్ళి ఎందుకు? ఏం రాకూడదు? మరి భార్య అడుగుద్దు కదా, ఏంటి తాగి వచ్చావంటదా? జర్దా కిళ్ళు వేసుకుంటే అదొక సువాసన. ఎంత సువాసన? నువ్వు తెలిసిపోతుంటావు, తూలిపోతుంటావు, నువ్వు తెలిసిపోతుంది తాగినోళ్ళు.
తిండిపోతుంది కూడా దరిద్రులు అవుతారు. జాగ్రత్త, తిండిపోతానని కూడా పాపమైపోతారు. వందను ఓ తింటే అది పాపమే. ఈ మాట నా చెప్పండి, తిండి ఎక్కువైతే జబ్బులు వస్తాయి, తక్కువై వస్తాయి జబ్బులు. తిండి తక్కువైతే జబ్బు రాదు, జబ్బులు తగ్గిపోతాయి. దేవుడికి స్తోత్రం. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, జబ్బులు తగ్గిపోతాయి అంతే. తిండి ఎక్కువైపోతే ఏమి చేయని పోని జబ్బులు. కొంతమంది ఉంటారండి, మొక్క చేస్తే ముద్దతే కదా అడకే, మొక్క ఉండదు రోజు. తప్పు అది, చాలా తప్పు అండి. పరిమితమైన తిండి ఉండాలి, మితముగా తినాలి. తినాలి మనం, కానీ ఎలా తినాలి? మా అత్తమ్మ గారిది కోలమూరు, రాజమండ్రికి 5 కిలోమీటర్ అని చెప్పేది ఒక మాట. ఆ ఊరిలో ఒక అతను, జాగ్రత్త వినండి, కందిపప్పు ముద్దపప్పుకి ఆవకాయ పచ్చడికి నెయ్యికి 3 ఎకరాలు అమ్మేశాడట. ఏమో అలాంటి ఉంటారేమో. ఈయన ఈయన వెజిటేరియన్నే, మరి నాన్ వెజిటేరియన్ కాదు. ఈ తినే తిండి రోజు పప్పు, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి, ఉదయం సాయంకాలం అదే తింటాం. వీటన్నిటికీ 8 ఎకరాలు అమ్మేశాడు. ఇంక రోజు అది తినటువంటి ఉంటాయి డబ్బులు. కొంతమంది తిండికి ఎంత ఖర్చు పెట్టేస్తారో, అప్పులు కూడా చేసేస్తారు. జాగ్రత్త, అప్పులు చేయకూడదు, అప్పు చేయకూడదు. అప్పు ఒకళ్ళు ఉందా, ప్రార్థన చేయి ప్రభు దగ్గర, దేవా నా అప్పు తీర్చునాయన. ఒకళ్ళే ప్రార్థన చేస్తాడు. కష్టకాలంలో దావీదు ఏడ్చాడు ప్రభువు దగ్గర కన్నీరు. అయ్యా ఏడ్చుటకు శక్తి లేక. ఆ తర్వాత ఇంకో మాట ఉంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆ వచ్చిన 600 మంది కూడా దావీదును కొట్టడానికి ప్రయత్నం చేశారు. నీ వదనే కదా, మా కుటుంబాలు ఎట్లా అయిపోయినాయి, మా భార్యలు చెరపట్టుకెళ్ళిపోయారు, ఆస్తి అంతా పోయిందని కోపంతో దావీదు మీద రాడ్డు పట్టుకొని వచ్చారంట. అప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? నీకు ధైర్యం ఎవరిని బట్టి లోకంలో? నాకు 10 లక్షలు బ్యాంక్ అకౌంట్ ఉంది, బ్యాంకులో ఉంది, అది కాదు నీకు ధైర్యం. నాకు ఈ ఏరియాలో మా బంధువులు 100 మంది ఉన్నారంటే అది కాదు ధైర్యం నీకు. ఎవరిని బట్టి ధైర్యం? నా దేవుని బట్టి ధైర్యంగా జీవిస్తా. నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు సేవకు అక్కడనే వెళ్ళాను. ఎవరు తెలియదు నాకు, ఫ్రెండ్స్ లేరు, బంధువులు లేరు. అప్పుడు మా ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదు. 1979 అక్టోబర్ 17 వెళ్ళాను, ముందు సెప్టెంబర్లో వెళ్ళాను. ఒక సిస్టర్ మాత్రం తెలుసు, ఆమె హెడ్ నర్సుగా రాజు పనిచేసేది, ఆంటీ అనేవాడిని, పెద్ద ఆమె. ఎవరు లేరు. ప్రభు వెళ్ళమన్నాడు, వెళ్ళాను రాజమండ్రి. ఏమండి, కానీ ఎవరిని బట్టి ధైర్యం? ప్రభువా నీ ఉన్నావంతే, నీ ఉన్నావంతే. ఆయన బట్టి ఈరోజు వరకు ధైర్యంగానే ముందుకు సాగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ప్రభుకు నిలబడ్డామండి, ప్రభుకు నిలబడ్డాం. శోధనలు వచ్చినాయి, ఎదిరింపులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, మనుషులు దూషించారు. కొంతమంది అయితే, ఒకడైతే కత్తి తీసుకొచ్చాడు నా మీదకి, చంపేస్తాను నిన్ను అన్నాడు సువార్త చెబుతుంటే. నేను అన్నాను, నువ్వు చంపలేవయ్యా, నువ్వు చంపడం నీ వదన కాదు. ఇంకొక మాట చెప్తాను, అన్నిటికీ సిద్ధపడి వచ్చాను అన్నాడు. ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతూ రష్యా వాళ్ళు బాంబు చేస్తుంటే ఏమండి, కొంతమంది రెడీ అయిపోయారు, మా ప్రాణాలు పోయినా సరే మా దేశాన్ని ఏం చేస్తాం. ఆఖరికి ఆ ప్రెసిడెంట్ కూడా సైన్యంతో కలిసిపోయాడండి. అంటే దేవుని సేవ అంతే, అన్నిటికీ సిద్ధపడి వచ్చానన్నా నేను, చనిపోవడానికి కూడా సిద్ధపడి వచ్చానన్నా నేను. అతను ఏం చేయలేకపోయాడు చివరికి, ప్రార్థనతో ముగించాక 100 రూపాయలు చూసి అక్కడ ఇట్టి అయ్యగారు, కొంచెం ప్రార్థన చేయండి, నా కొంచెం దుర్మార్గుడిని అన్నాడు. దేవుని విడుదల, నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు. అది కత్తవని కర్రవని కాగితం అయిన కొన్ని కాగితాలు ఉంటాయి, పిటిషన్ మన మీద పెట్టేస్తారు. ఆ పిటిషన్ చాలా కత్తి కంటే కర్ర కంటే ఏది ప్రమాదం? కాగితమే ప్రమాదం. నిలవాయి కూడా ప్రభువు మనతో ఉంటాడు. ఏడ్చుటకు ధైర్యం సరిపోక దేవుని బట్టి ధైర్యం చేసుకో. సరే ముందుకు వెళుతున్నారు వాళ్ళు. ముందుకు వెళుతున్నప్పుడు ఒక ఐగుప్తీయుడు కనపడ్డాడు. అమాలేకులు ఈ ఆస్తిని సంపదను తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు చక్కగా తినుచు త్రాగుచు తొలతూగుతూ ఉన్నారు. దేవుని బిడ్డదారా, అమాలేకులు శరీరమునకు, శరీర ఆశలకు సాదృశ్యం, శరీర కార్యాలకు సాదృశ్యం. శరీరం ఎంతసేపు ఏం చేస్తుంది? తింటది, అంతే కదండి. ఈ రోజుల్లో తినటం, తాగటం, తలకపోసుకోవటం కనపడతా ఉంది చాలా మంది. అమాలేకులు చేసిన పని అదే. ఒక ఐగుప్తుడు కనపడినప్పుడు, ఐగుప్తుడు ఎదురైనప్పుడు ఆ దావీదు ఐగుప్తుడితో మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా నువ్వు, ఏంటి సంగతి అని మాట్లాడాడు. వాస్తవంగా చెప్పాలంటే
ప్రియారా 600 మందినో మందిదో 200 మంది వెనక్కి పడిపోయారు. ఇక రాజే దావీదు అలసిపోయి ఇక మేము రాజేవండి అంటే 400 మంది బయలుదేరారు. చాలా సార్లు ఆత్మీయ జీవితంలో చాలా అలసిపోతున్నారు. ఏదో ఇంతకాలం ఏదో ప్రార్థన చేస్తాం, ఇంతకాలం ఏదో ఆదివారం వచ్చాం, ఆరాధనకు వచ్చాం, కష్టాలు వచ్చినాయి మానేసామంటున్నారు చాలామంది, వెనకబడిపోతున్నారు చాలామంది. 400 ముందుకు వచ్చారు. ఏ పరిస్థితిలోనైనా చివరి వరకు నువ్వు ప్రభువుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. శోధన రాని, కష్టం రాని, ఆఖరికి మరణము నీ ముందు నిలబడినప్పటికీ నువ్వు ప్రభు కొరకు ఏం చేయాలా? అంతేగాని నాకు ఇంక వద్దుదండి ప్రభు, ఈ సంఘం వద్దుదండి, దైవజనుడు వద్దుదండి అని వెనకబడుతున్నావా? 200 వెనక్కి వెళ్ళిపోయారు అంతే, వాళ్ళు అలసిపోయారు. అయితే మిగతా 400 బేసోరు వాగు దగ్గరకు వచ్చి దాన్ని దాటితే ఐగుప్తీయుడు కనబడితే, బాబు ఎవరో నువ్వు అని అడిగారు. ప్రియురా మీరు 11వ వచనం చదివితే, పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను, వారు దావీదును వద్దకు వారిని ఏం చేశారు, తోడుకుని వచ్చి. ఐగుప్తీయుడు కనబడితే దారిలో ఎవరి దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు? అప్పటికి వాడు 3 వాడికి ఆహారం లేదు, అన్నపానాలు లేవు అతనికి. ఏమండి అలసిపోయి ఉన్నాడు. ఇంకా చావుకు దగ్గరగా ఉంటే దావీదు అతనికి ఏం చేశాడు తెలుసా మీకు? ఏం చేశాడు? అన్నపానములు పెట్టి, అంజూరపు అడలు పెట్టి, ద్రాక్ష అడలు పెట్టి అతన్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం. బలవంతుడు ఎప్పుడు బలహీనతను బలపరచాలి. ఆడు ఎడిపోతే నాకెందుకు, ఆడు ఏమైపోతే నాకెందుకు, ఆ కుటుంబం ఏమైపోతే నాకు అనుకోకూడదు. దేవుడు నీకు సంపద ఇచ్చాడా, ఆస్తి ఇచ్చాడా, ఎన్ని ఇచ్చాడా? నీ బలహీనతైన వారిని, అందుకే ప్రభువైన నిన్ను వదిలే నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకో. దేవుని బిడ్డ లక్షణం అండి అది. నువ్వు తినటమే కాదు, ఇతరులు తిన్నారా లేదా? నువ్వు కట్టుకోవటమే కాదు, ఇతరులు కట్టుకున్నారా లేదా? వస్త్రం సహాయపడాలి. దావీదు వెంటనే అతను భోజనం పెట్టి, వాస్తవంగా అతను శత్రువే. ఆ ఐగుప్తుడు అమాలేకులతో కలిసిన వాడే, శత్రువే. ఆ శత్రువుని ఏం చేశాడు? కొన్నిసార్లు ఈ శత్రువు ఆకలిగా ఉంటే భోజనం పెట్టమన్నాడు, అతడు దప్పిగొనుంటే ఏమివ్వాలా, దాహం తీర్చమన్నాడు. అసలు శత్రువునే కదా మిత్రుడినే ప్రేమించాడు చాలామంది. ప్రేమించగలవా నువ్వు? నిన్ను దూషించిన వారిని దీవించగలవా? డొంకరాయిలో నేను కొంతకాలమే 6 సేవ చేశాను. డొంకరాయి అంటే లోయర్ సీజర్. ఒకసారి ఏదో వాక్యం చెబుతుంటే ఒకతను, మరి అతను ఎవరు తెలియదు, నాకు కొత్తగా వెళ్ళాను వాక్యం చెప్పడానికి, అంతా అయిపోయాక సీరియస్గా వచ్చి నువ్వు కుక్కవన్నాడు నన్ను. నేనేం బాధపడలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కొంతమంది వచ్చేవారు మందిరానికి. అయ్యా పాస్టర్ గారు చిన్న సంతకం పెట్టండి ఇక్కడ కాగితం మీద, ఈ సంగతి తెలుస్తాం. అది నా పని కాదు, నా పని కాదు అది. అది ఎవరు చూసుకుంటారు? అయిపోయిందండి, వెళ్ళిపోయాడు అతను. ఆ తర్వాత 4-5 ఇంకా మందిరానికి రాలేదు అతను. అంతకుముందు వచ్చేవాడంట నాకు తెలియదు. ఒకరోజు నేను మార్కెట్కి వెళితే నీరసంగా ఉంగిపోయి చాలా బలహీనంగా నడుస్తున్నాడు చూశాను. అతన్ని దగ్గరికి వెళ్ళాను. సహోదరుడా బాగున్నావా అడిగాను నేను. ఇప్పుడు తిట్టాడు నన్ను. అయినా సరే సహోదరుడా బాగున్నావా అని అడిగేసరికి వెంటనే కన్నీళ్లు కార్చాడు. కళ్ళ నీళ్ళు వచ్చేసరికి, అయ్యగారు నిన్ను తిట్టిన దగ్గర నుంచి నాకు ఆరోగ్యము సరిగా లేదండి, అప్పటి నుంచి నాకేదో అనారోగ్యం బలిగింతా, ఏం పర్వాలేదు. ఆ మార్కెట్లోనే అతని కొరకు ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఒప్పుకున్నాడు తన తప్పిదాన్ని, గ్రహించాడు. దేవుడు ఆశ్చర్యకరంగా మళ్ళీ స్వస్థపరిచాడు. కొన్ని జబ్బులు తగ్గాలంటే పాస్టర్ అయ్య గారు నీ నెత్తి మీద చెయ్యేసినది మాత్రం తగ్గు. ఎప్పుడు తగ్గుతాయి, ఎప్పుడు తగ్గుతాయి మా జాతర వింటారా? నువ్వు ఒప్పుకున్నప్పుడే, నీ తప్పిదమ్మను గుర్తించినప్పుడే, నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడే తగ్గుతాయి. ఆ తర్వాత మందిరానికి క్రమంగా వచ్చాడు. ఆ తర్వాత ఏదో ఒక 4 ఎంతో ఉన్నాను అక్కడ. ఆ తర్వాత ఆ సహోదరుడే ఒక ముఖ్యమైన సంఘ సభ్యుడైపోయాడు. దేవునికి స్తోత్రం. చేస్తాడు నిన్ను. నీ శత్రువును కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. నేను తిట్టిన వాడిని దీవించడం నేర్చుకోవాలి. నీ కీడు చేసిన వారికి మేలు చేయడం నేర్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు చేసిన గొప్ప అనేది ఐగుప్తుని పోషించాడు. బేసోరు వాగు దగ్గర జరిగిన సంఘటనలు అవి. ఆ తర్వాత మనం అతన్ని బలపరిచాక ఆ అమాలేకీయులకు దారి చూపిస్తావు మీరు మనం. ఇతను ఎవరంటే ఐగుప్తీయుడు. ఆ తర్వాత అమాలేకీయుడు అనే యజమాని దగ్గర దాస్యం చేశాడు. పని చేస్తే అమాలేకీయులతో పాటు యుద్ధంలోకి వచ్చి, అంటే ఈ దావీదు సంపదనంతా తీసుకుపోయాడు వాళ్ళు. అప్పుడు దారి చూపిస్తావు అన్నారు.
అతను చెప్పిన సాక్ష్యం ఏంటి చూడండి, దయచేసి చూడండి, అదే 13వ వచనంలో ఉంది చివరి భాగం. నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకుడైన యోకనికి దాసుడనై తిని 3 దినముల క్రిందట నేను ఖాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయాను. ఎంత అన్యాయం అండి, ఇంత సేవ చేసేవాడిని ఏదో జబ్బు పడ్డాడని ఏం చేశాడు యజమాని అమాలేకుడు విడిచిపెట్టేసి. కొంతమంది అంతేనండి, ఉపకారం పొందుతారు, మేలు పొందుతారు, ఆ తర్వాత ఆ మేలుని ఏం చేస్తారు, మర్చిపోతారు. ఒక అతను పడవలో గోదావరిలో పడవ ప్రయాణం చేస్తున్నాడంట. పడవ ప్రయాణం చేస్తుంటే కొంచెం నెమ్మదిగా గాలి అట్లా విసురుతుంటే ఆ పడవ కొంచెం మునిగిపోయే పరిస్థితి వచ్చినాయి అట. ఎక్కడ ముంచేస్తాడో ఈ నడిపేవాడని ఓడమదన్న అన్నాడంట. ఎవరిని పొగిడాడు ఆ నడిపేవాడిని, ఏం చేస్తాడు ఈ పడవెక్కిన జమీందారు, ఓడమదన్న మొత్తం మీద ఏదో దేవుని ఆ కురపురు పెట్టి ఒడ్డుకు చేరుకుంది పడవ. పడవ దిగ్గానే కిందకి బోడి మదన్న అన్నాడంట. అయిపోయింది అక్కడ. అవసరం తీరే వరకు ఒక మాట చెప్పండి, అవసరం తీరిపోయాక ఇంక అవసరం లేదుగా. కొంతమంది అంతే ప్రార్థనకు వస్తారు, ఇది జబ్బు తగ్గిపోతే మళ్ళీ కనపడరు, ఇక్కడ అప్పులు తీరిపోగానే మళ్ళీ కనపడరు, గర్భఫలం ఇవ్వగానే ప్రభు ఇక కనపడరు ప్రభు దగ్గర. అయిపోయింది అవసరం. జాగ్రత్త, కొన్నిసార్లు మరలా ప్రభు నిన్ను గుర్తు వచ్చేటట్టు చేస్తాడు. ఇతగాడు యజమానికి ఎంతో సేవ చేస్తే కాయిదా పడగా జబ్బు పడినప్పుడు విడిచిపెట్టేది పోయాడట, తప్పు కదండి అది. కొంతమంది భర్తలు ఉంటారండి, భార్యకి ఏదైనా కొంచెం అన్నీ ఉంటే భార్య చాక అమ్మగారి దగ్గర డబ్బులు తీసుకొస్తుంటే, బంగారం తీసుకొస్తుంటే అదేం మెచ్చుకుంటారు కొంతమంది. కానీ ఒక్కడు అవన్నీ లేక ఆ భార్య జబ్బు పడింది అనుకో, మీ అమ్మగారింటికి బాగు చేయించుకురా, నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావయ్యా, నీ సొంత శరీరం అదే భార్యను చూడొద్దా, ప్రేమించొద్దా. కొంతమంది భార్యది అంతే భర్తదని అంటారు, అన్నీ అతను ఉద్యోగం చేస్తూ ఆరోగ్యం ఉన్నప్పుడు అనుభవిస్తారు, కష్టం రాగానే ఇంకా నీకు నాకు కుదరదు, నీకు నాకు డివోర్స్ విడాకులు చేయాల్సిందే. తప్పు అది, జీవితకాలం కలిసి ఉండాలి. నాకు పెళ్ళి అయిన 42 సంవత్సరాలు అయింది. ఇక్కడ మా పాస్టర్ గారిని ఎప్పుడన్నా అడగండి, 42. మేము ఎప్పుడూ కూడా ఒకరిని విడిచి ఒకడు ఉండలేదు. ప్రజలు దేవునికి స్తోత్రం, అంటి పెట్టుకునే ఉన్నాం. ఏక మనసు, ఏకాత్మ. నా మీద ఆమెకు అనుమానం లేదు, ఆమె మీద నాకేమి లేదు. పెళ్ళైన క్రొత్తలో 20 రోజులు నేను హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతాలు వెళ్ళాను సువార్త కొరకు. ఏమండి, ఎవరెస్ట్ శిఖరం దగ్గరకు వెళ్ళానండి. ఆ ప్రాంతాలని తిరిగితే 20 రోజులు లేను నేను, పెళ్ళైన క్రొత్తది. నేను ఆమెను నమ్మాను, ఆమె నన్ను నమ్మింది. అదే కుటుంబానికి ఆశీర్వాదం. నమ్మకమేనండి. కొంతమంది భర్తలు ఉంటే అనుమానం, ప్రధానికి అనుమానం, సస్పెక్షన్. భార్యను నమ్మడం, నమ్మాలి నీ భార్యను. భర్తను నమ్మరు కొంతమంది స్త్రీలు. ఎక్కడ తిరిగి వచ్చావో తెలుసు నాకు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసు, ఇంక అయిపోయింది అక్కడితో. జాగ్రత్త, ఒకవేళ నువ్వు కళ్ళారా చూస్తే తప్ప ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని ఏదాడకూడదు. దేవుని బిడ్డదారా, ఖాయిదా పడి విడిచిపెట్టేశారా అండి, ఎప్పుడు విడిచిపెట్టదు. కష్టకాలములో చేయి పట్టుకొని, నేను సింగపూర్ 1990లో మొదటిసారి వెళ్ళాను. ఒక ఆదివారం వాక్యం చెబుతుంటే ఒక ఆయన, ఒక వ్యక్తి కారులో వచ్చాడు, 80 సంవత్సరాలు. భార్యకు 75, భార్యను చేయి పట్టుకొని చక్కగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. అప్పుడు వెళ్ళి కారు పార్క్ చేసి ఆయన వచ్చి కూర్చున్నాడు. 80 సంవత్సరాలు వచ్చిన ప్రేమ తగ్గిందా, ప్రేమ తగ్గిందా, తగ్గదా. నీ ప్రేమ కూడా శాశ్వత కాలం అలాగే, నీ భార్య ఏడదు, నీ భర్త ఏడద, నీ ప్రేమ శాశ్వత కాలం ఉండదు. పెళ్ళైన కొత్తలో భర్త అంటాడు భార్యని, అచ్చం దేవతలాగున్నావు నువ్వు, నీ అంత అందమైంది లేదు అంటాడు. సంవత్సరం తిరిగాక అంటాడు, నువ్వు దెయ్యంలాగా కనపడతావు, దూరకుంటావు. అంటే ఈయన గారికి ఎవరో కనపడ్డారు దేవత దాకా. జాగ్రత్త, నమ్మకత్వమే, యథార్థతే, పరిశుద్ధతే. కుటుంబానికి కడద డబ్బులు కాదండి, బంగారం కాదు. దేవుని బిడ్డదారా, ఆ ఐగుప్తీయుడే దావీదు గారికి ఏం చూపించాడు, ఏం చూపించాడు, దారి చూపించాడు. అమాలేకులు ఎక్కడున్నారో చెప్పాడు. అప్పుడు
ఈ 400 మంది వెళ్లి అమాలేకును జయించాడు దావీదు. తన ఏది పోగొట్టుకున్నాడో దాన్ని మరల తిరిగి తెచ్చుకున్నాడు అనే వాక్యం చూడండి. ఒకసారి ఆ వచనం 18వ వచనం చదువుతాను, 30 అధ్యాయం 18. ఇలాగున దావీదు అమాలేకును దోచుకొని పోయిన తన అంతటిని తిరిగి తెచ్చుకొని. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదు తిరిగి తెచ్చుకొనెను. నువ్వు ప్రభువులో నడిచి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నువ్వు పోయిన పోగొట్టుకున్నా తిరిగి వస్తావు. దేవుని స్తోత్రం. పోగొట్టుకున్నావు, కొన్నిసార్లు ఆస్తిని పోగొట్టుకున్నావు, మరలా నిన్ను ప్రభువు దీవిస్తాడు. అనారోగ్యంతో ఉన్నావు, ఆరోగ్యం పోగొట్టుకున్నావు, తిరిగి ప్రభు ఇస్తాడు నీకు ఆరోగ్యం. కొన్నిసార్లు నీ కుటుంబంలో సమస్యలు, నీ బిడ్డలు సమస్యలు, మరలా తిరిగి తెచ్చుకునేటట్లుగా ప్రభువు చేస్తాడు. అందుకే దావీదు సమస్తమును సంపాదించుకునేను ఆనంద వాక్యం. దేవుని బిడ్డదని దేవుడు ఒట్టి చేతులు వదిలిపెట్టడండి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిలబడు ప్రభువు కొరకు, మరలా అన్నీ ఏం చేస్తాయి, తిరిగి తెచ్చుకుంటావంతే. దేవుడు ఆశీర్వదిస్తాడు తిరిగి నిన్ను. నీ బిడ్డది నీ మాట వినేటట్టు చేస్తాడు ప్రభు. నీ భర్త నీ మాట వినేటట్టు చేస్తాడు, నీ భార్య నీ మాట వినేటట్టు చేస్తాడు ప్రభు. ఆ కుటుంబంలో గొప్ప సమాధానం, ఐక్యతను తీసుకొస్తాడు. ఎన్ని కుటుంబాలు ఈనాడు విచారంతో దిగుదుతో చెప్పండి జీవిస్తున్నారు, అశాంతితో బ్రతుకుతున్నారు. అన్నీ ఉన్నా ఆనందం తినడానికి ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, కానీ ప్రభువు చేస్తాడు. తిరిగి దావీదు తిరిగి ఏం చేసి బేత్షెవరు వాగ్గు మనకి ఏం చూపిస్తుందంటే, పోగొట్టుకున్న వాటన్నిటినీ దావీదు ఏం చేశాడు, ఏం పోగొట్టుకున్నావు జీవితం, పాపం చేత వ్యసనాల చేత పాడైపోయావా, రా ప్రభు దగ్గరికి, మరదాన్ని ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాడు, గొప్ప వ్యక్తిగా చేస్తాడు. మా తండ్రి గారు నా చిన్నతనంలో భయంకరంగా త్రాగేవాడు, క్లబ్కెళ్ళి పేకాటాడేవాడు, ఆయన సంపాదించిన కష్టార్జితం అంతా పాడు చేసేసేవాడు, అప్పులు చేసేసేవాడు అండి మాకు తెలియకుండా. మా అమ్మగారు మొట్టమొదటి మా ప్రభువు నమ్ముకుంది, ఆ తర్వాత మా నాన్నగారి కొరకు ప్రార్థన చేసింది. దేవుడు ఆశ్చర్యకరంగా మా తండ్రి గారు కూడా మారాడు, దేవునికి స్తోత్రం. తిరిగి దేవుడు ఈ కుటుంబాన్ని కట్టడం ప్రారంభించాడు. మేము ఆరుగురం పిల్లలం. మరి నాకు తమ్ముడు, నలుగురు చెల్లెళ్ళు. ఇప్పుడు మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు, అక్కడ చివరి కూర్చున్నాడు. ఆయనే హైదరాబాద్లో ఒక ఒక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ పెట్టుకొని రన్ చేస్తారు మల్లాపూర్లో. విడిచిపెట్టలేదు, నలుగురు చెల్లెళ్ళు, నన్ను ప్రభువు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఒక పేద కుటుంబమే చెప్పాలంటే, నేను వెస్ట్ గోడవరి ఏదురులో పుట్టినప్పుడు మా అమ్మగారు చెప్పేది, జనరల్ హాస్పిటల్లో పుట్టాను నేను, మే నెలలో ఎండాకాలం, రోహిణి కార్తలో పుడితే ప్రాణం లేదంట నేను పుట్టినప్పుడు. ఆ డాక్టర్ అమ్మ సిస్టర్స్ చెప్పారట, అమ్మ మగపిల్లోడు పుట్టాడు కానీ ప్రాణం లేదు ఇతనికి, అరగంట చూస్తాము, అరగంటకు ప్రాణం వస్తే సరే, లేకపోతే తీసుకొచ్చి తమ్మిదేరులో పడేస్తామన్నారట. ఏలూరులో తమ్మిదేరు ఉందండి, మీకు ఏమైనా ఐడియా ఉంటే. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఆ తమ్మిదేరు. అప్పుడు మా అమ్మగారు ఏడ్చుకుందట, మగపిల్లోడు పుట్టాడు చచ్చిపోయి పుట్టాడు. దేవుడు బిడ్డగారు చూస్తున్నారు చూస్తున్నారు చూస్తున్నారు, 20 నిమిషాలు అయిపోయింది, ప్రాణం రాలేదు. ఏడవట్లేదు, అసలు గిచ్చారంట, ఏదో చేశారంట. అసలు పిల్లలు పుట్టగానే ఏం చేస్తారు, ఏడుస్తారు. అవలే ఇంకన్నీ రెడీ చేస్తున్నారు, ఏంటి ఎక్కడికి ఈ పనికి మాదం నుండి ఎక్కడ పడేస్తారు తీసుకెళ్ళి, ఎక్కడండి తమ్మిదేరులో పడ, ఇంకొక 10 నిమిషాల్లో ప్రాణం రాకపోతే తీసుకెళ్ళి పడేస్తారు. చూస్తున్నారు చూస్తున్నారు చూస్తున్నారు, 25వ నిమిషం వచ్చేసరికి ఎక్కడో కొంచెం చిన్నగా ఏడుస్తున్నారట. దేవుడికి స్తోత్రం. డాక్టర్ అమ్మగారు చూసి, అమ్మా నీ కొడుకు ప్రాణం వచ్చింది, ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు, కాస్త ఆ ఏడుపు పెద్దదైపోయింది, అరగంటకి తీసుకొచ్చి మా అమ్మగారు పక్కన పండబెట్టారు. ఆ విషయం మా అమ్మగారు తర్వాత నేను పెద్దవాడికి చెప్పింది, బాబుది ఈ పరిస్థితి అంటే నేను ఏడ్చానండి ప్రభు దగ్గర, దేవ ఈ పనికి మాదిరి వాడికి ఆ 10 నిమిషాల్లో ప్రాణం రాకపోతే నన్ను తీసుకెళ్ళి ఆ రోజే ఆ పుట్టినప్పుడే నన్ను తీసుకెళ్ళి పడేసేవాడు. ఎంత కనికరం గలవాడు నాయన, ఎంత ఎంత కృప గలవాడు. గర్భములో నిన్ను పిండముగా ఉండకమునిపే, మనం ఎప్పుడు తెలుసా ఆయనకి, పిండంగా ఉన్నప్పుడే. నీకు తెలుసండి నీ పరిస్థితి ఏంటో, ప్రభువు నిన్ను దీవిస్తా. నా సేవ చేయాలి ఇతను, నా సువార్త ప్రకటించాలి, ప్రభువు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ దినం ప్రాణం వచ్చింది. దేవుని బిడ్డ ద్వారా
నన్నెవరు పట్టించుకోవట్లేదు నాకెవరు అనుకుంటున్నావా? దేవునికి నువ్వు కావాలి, ఆయనకి నువ్వు అవసరమై ఉన్నావు. పన్నికిరాని పాత్రయని త్రోసివేయ కుమా పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా. పనికిరాని పాత్రయని త్రోసివేయ కుమా పొంగి పొరలు పాత్రగా మన్ను మార్చుమా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పనికిరాదాం అనుకుంటున్నావా? నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నావా సహోదరుడా? ఓ యవనస్తురాదమైన బిడ్డ, నన్ను నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నావా? రా ప్రభు చేతిలోకి. నిన్ను పనికొచ్చేవాడుగా చేస్తాడు, నిన్ను పనికొచ్చేవాడుగా ప్రభు చేస్తాడు. చేయడా ఆయన తప్పకుండా. నీ బిడ్డను పనికొచ్చేవాడుగా చేస్తాడు, అంతే. నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు ఈ ప్రపంచం, ఈ యొక్క దేశంలో నీ బిడ్డను హెచ్చిస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఏం చేస్తాడు ఆయన? మా విసిరి గారు చిన్నప్పుడు విమానం పైన ఎగురుతుంటే, డాడీ ఆ విమానం ఎక్కుతాం, మనం ఎక్కుతామా? ఓరు నాయన, మనం ఎక్కడ ఎక్కుతాం రా బాబు, మన మన స్థితి ఏంటి, మనం ఎక్కడ విమానం ఎక్కుతాం? ఈరోజు దైవజనుడు జాన్ వెస్లీ గారు, ఇవి రేపు మళ్ళీ 5వ తారీఖు అమెరికాకి వెళ్తున్నాడు సువార్త ప్రకటించడం. అందరు చప్పట్లు కొట్టి ఇప్పటికీ ఎన్నోసార్లు విమానం ఎక్కేసాడు. ఎవరు చేశారు అది? మా గొప్పతనమే కాదు, ప్రభువు చేస్తాడు అవసరమైతే. ప్రపంచం అంతా తిప్పుతాడు అవసరమైతే. నిన్ను నేను ముగింపులోకి వచ్చాను. ఇంక చాలా సంగతి ఉన్నాయి గారు. వేసేరు వాగు దగ్గర దావీదు సమస్తాన్ని యవనస్తులారా, ఒకరిని ఆరోగ్యం పాడు, చదువు కెరీర్ బాగొట్టుకున్నావు, ప్రేమ దోమని చెప్పి సెల్ ఫోన్లో చాటింగ్ చేసి మోసపోయి ఒక్కొక్కడు ఉంటాడు ఐ లవ్ యూ అంటాడు. పడిపోతున్నారు చదువు యవనస్తులు, ఆడపిల్లలు కెరీర్ పాడు చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటారు అంటే మోసపోతున్నారు. ఆ పెళ్లి అయిన తర్వాత ఆడి సంగతి ఉంటుంది. ఎన్ని కుటుంబాలు అట్లా అయిపోయినాయి, ఎన్ని కుటుంబాలు అట్లా అయిపోయినాయి. జాగ్రత్త, యవనాన్ని కాపాడుకో, పరిశుద్ధంగా జీవించు. అలాంటి మెసేజ్ ఏమైనా పెడితే మీ తల్లి నువ్వు చెప్పండి, లేక దైవజనులకు చెప్పండి. అంతేగాని అవి అలాగే పెట్టుకుని చాటింగ్ చేయకండి. ప్రమాదం, అది ప్రమాదం, ప్రమాదం. నీ జీవితం ఒకటి నష్టపోయావో నాకు తెలియదు, నీ యవన జీవితంలో పడిపోయావో నాకు తెలియదు. రా ప్రభు దగ్గర, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను బిడ్డగా మార్చయ్యా అని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను వాడుకుంటాడు, మరలా లేవనెత్తుతాడు మరదా ప్రభు. దేవుడు బిడ్డదారా, ఈ దినము బేసోరు వాగును గుర్తు చేసుకో. చెప్పండి, కిరీతు వాగు, రెండవ వాగు, చివరి వాగు చెప్పి ముగిస్తున్నాను. చివరి వాగు కెద్రోను వాగు. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం కొంచెం వివరణించి ముగిస్తాను నేను త్వరగా. దయచేసి చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం యేసు ఈ మాటలు చెప్పి, కెద్రోను వాగు దాటిపోయాను. ఏ వాగు ఇది? ద వ్యాలీ ఆఫ్ కెద్రోన్. కెద్రోను వాగు దాటి, ఈ కెద్రోను వాగుకి గొప్ప చరిత్ర ఉంది బైబుల్లో. ఈ కెద్రోను వాగు యెరూషలేముకు తూర్పున ఉంది కెద్రోను వాగు. ఈ కెద్రోను వాగు యేసయ్య గెచ్చెమనే తోట నుండి బయలుదేరి కెద్రోను వాగు ఏం చేశాడు? ఆయన దాటి వెళ్ళిపోయాడు. కెద్రోను వాగులో విశేషం ఏంటంటే, యెరూషలేములో ఉన్న చెత్త చెదారం మురికి అంతా తీసుకొచ్చి ఈ కెద్రోను వాగులో పడేసేవాడు. యెరూషలేము పట్టణంలో ఉన్న ఆ మురికి అంతా కెద్రోను వాగులో పడేసేవారు తీసుకెళ్ళి. ఆ కెద్రోను వాగును యేసయ్య దాటి వెళ్ళాడు. ఒక మాట చదవడానికి వచ్చి మీకు అర్థమవుతుంది. దినవృత్తాంతంలో 2:29-16 చదవండి. ద సెకండ్ క్రోనికల్స్ చాప్టర్ 29:16 ఎత్తి వాటిని ఎక్కడ పడేశారు? కిద్రోను వాగులో పారవేశారు. అర్థమైంది మాట మీకు? పవిత్ర పరచడానికి యాజకులు
దేవుని మందిరము నిషిద్ధ వస్తు పనికిరాని అన్ని తీసుకొచ్చి ఆవరణంలో పెడితే లేవీయులు ఎత్తి ఎక్కడ పడేశారు తీసుకెళ్ళి? అంటే మందిరాన్ని ఏం చేశారు వాళ్ళు? ఆ శుభ్రం చేసినప్పుడు ఆ మురికంత ఎక్కడ పడేశారట? జాగ్రత్త పురిదారా, మందిరం అంటే ఆ యెరూషలేం గుర్తుపెట్టుకోవద్దు మనం. మీ దేహము దేవుడు మీకు ఇచ్చిన ఆలయం, ఇదే ఆలయం, ఇదే మందిరం. ఏమండి, దేహమే మన దేవుడి ఆలయం. చెప్పండి, ఈ మందిరంలో నిషిద్ధ వస్తువులు ఉన్నాయి, నీ శరీరంలో నీ దేహంలో నిషిద్ధ వస్తువులు ఉన్నాయి, పనికిరాని వస్తువులు ఉన్నాయి, పనికి మాదిరిన వస్తువులు ఉన్నాయి. ఏమండి, కొంతమంది ఈ దేహాన్ని పాడు చేస్తున్నారు, మద్యపానం, ధూమపానం, గంజాయి తాగి, ఈరోజు గొప్ప సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు, డ్రగ్స్, కొకాయిన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఇవన్నిటికీ దూరైపోయి డ్రగ్స్కు దూరై మనం చూస్తున్నాం టీవీలో, పట్టుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, అయినా బుద్ధి రావట్లేదు. కొకాయిన్ అంటే హెరాయిన్ అంటే ఎంత, ఏంటో తెలుసు, ఒక మత్తు పదార్థం. హెరాయిన్ మత్తు పదార్థం, కేజీ 5 కోట్లు. ఎందుకంటే దాని ఖరీదు ఎంత, ఒక కేజీ హెరాయిన్ 8 కోట్లు. ఒక్కసారి కొంచెం వేసుకుంటే మత్తులోకి వెళ్ళిపోతారు, ఇక అంతే మత్తులో. ఇలాంటి చెడు వాటికి బానిస అయిపోయారు చదవ దేహాన్ని పాడు చేసి, వ్యభిచారం వలన, జారత్వం వలన, త్రాగుబోతనం వలన, మద్యపానం వలన ఎంతమంది దేహాన్ని పాడు చేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డదారా, వీటన్నిటినీ గ్రహించి నీవు చెప్పండి, నీ దేహం పరిశుద్ధపరచాలని ప్రభువుకు, ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధత మీద నీ పునాది వేయాలి. వేశారు, వేస్తే చెప్పండి, ఆ ఎత్తి పడేస్తే ఎక్కడ పడేసా తీసుకెళ్ళి? దేవుని బిడ్డదారా, కెద్రోను వాగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు పొందినటువంటి కల్వరి శిలువను చూపిస్తూ చప్పట్లు కొట్టి ప్రభునిమయం పరచండి. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని చున్న వారు నా యొక్కకు రండి. అంటే అర్థమేంటి, నీ భారం నా మీద, నీ పాప భారం నా మీద వేసేయి, నీ కుటుంబ భారం నా మీద వేసేయి. కొన్నిసారి కుటుంబ భారాన్ని మోస్తారని చాలు, ఏంటోనండి మా కుటుంబం, మా బిడ్డలు మాట్లాడలేదండి, నా భర్త ఇంకెప్పుడు బాగుపడతాడో తెలియదండి, నా భార్య తిరుగుబాటుదారాలు అయిపోయిందండి అని చాలామంది కుమిలిపోతారు, స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఆ స్ట్రెస్ పెరిగిపోయే అనారోగ్యం. రాజమండ్రిలో ఒక సహోదరి మాకు తెలిసిన ఆమె 43 ఇయర్స్, స్ట్రెస్ పెరిగిపోయింది ఆమెకి, భర్త అప్పులు చేసేసాడు. ఆ స్ట్రెస్ భరించలేక మొన్న లాస్ట్ థర్స్డే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందండి. 43 సంవత్సరాలే. స్ట్రెస్ పెరిగిపోతే ఏం పెరుగుతుంది నీకు? ఈ హార్ట్ అటాక్స్ పెరిగిపోతాయి, దేని పొరు జబ్బులు పెరిగిపోతాయి. రా ప్రభు దగ్గర, అయ్యా నా భారం నీ మీద వేసేస్తున్నా, నా కుటుంబ భారం నీ మీద వేస్తున్నా, నా బిడ్డల భారం నీ మీద వేస్తున్నా, చెయ్యి ప్రార్థన మోకాళ్ళు వేసి ప్రభు నీ భారాన్ని భరి, నీ పాప భారాన్ని కూడా భరించేస్తున్నాడు ఆయన. ఏమండి, ఎంత విడుదల, ఎంత విడుదల ఇస్తున్నాడు ఆయన. ఈరోజు అనేక మంది సాక్ష్యం ఇస్తున్నారు, అయ్యా ఒకప్పుడు త్రాగుబోతుని ప్రభు మార్చాడు, ఒకప్పుడు వ్యభిచారిని ప్రభు మార్చాడు, ఒకప్పుడు మోసగాడిని, అన్యాయస్తుని, అవినీతి పరుణ్ణి ప్రభు నన్ను మార్చాడని సాక్ష్యాలు. సాక్ష్యం ఇస్తున్నావు నువ్వు? మారావా? నువ్వు మారు మనసు పొందావా? రక్షణ పొందావా సహోదరుడా? ఏదో వచ్చి వెళ్ళిపోతున్నావా? ప్రభువును గట్టిగా పట్టు, నీ జీవితాన్ని చేతిలో పెట్టు, నువ్వేమి బాధపడక్కర్లా, నువ్వేమి కురుంగిపోవక్కర్లా. కొంతమంది అంతే, నాడు బాబు భారం నాళ్ళే మోస్తూ ఉంటారు, కుటుంబాలను నాళ్ళే మోస్తూ ఉంటారు. దింపు కిందకి, విశ్వాసంతో దింపు ఆ భారాన్ని. ఎవరు మోస్తారు? ప్రభు మోస్తారు. ఏసయ్య కొరకు ముందుకు సాగిపోతావా? నీ భారాన్ని కెదురున వాగుతో పడేస్తావా? కెదురున వాగు దగ్గరికి వచ్చి ప్రభువా ఇదిగో నా అంతరంగంలో పాపం అంత ఇది నీ మీద అప్పగిస్తాను, నా కుటుంబ భారం ఇది, నా సమస్యల భారం ఇదని చెప్తున్నా ప్రభుకి. ఏసయ్య మన పాప భారాన్ని మోసేవాడు, ఆయనే కెత్తులను వాగ్గా ఉన్నాడు. ఇదను ప్రభు దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేస్తాను, అయ్యా నా భారం నీ మీద వేస్తున్నాను, నా సమస్యలని మీద వేస్తున్నాను, నన్ను విడిపించు ప్రభువాను ప్రార్థన చేస్తే. ఏసయ్య ఎంత దయాపాడు.